నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ బాధితులతో ముఖాముఖి. ఎట్టకేలకు దిగి వచ్చిన టమేటా ధర, ఊపిరి పీల్చుకున్న సామాన్యుడు. గద్దర్ అంత్యక్రియల్లో తొక్కిసలట, సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహరుద్దీన్ ఖాన్ కన్నుమూత. చైనాను ముంచెత్తుతున్న వరదలు, ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉందన్న నిపుణులు. ఒడిశాలో సోదాలు నిర్వహించిన బీఎస్ఎఫ్ దళాలు, భారీగా మావోయిస్టుల ఆయుధ సామాగ్రి లభ్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి రవాణా రంగం బంద్, రవాణా రంగ రాష్ట్ర జేఏసీ పిలుపు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో పేలిన పెట్రోల్ బంక్, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. తిరువల్లూరులో విషాదం, ఇల్లు శుభ్రం చేయలేదని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య. పాకిస్తాన్లో సోమవారం అర్ధరాత్రి బాంబు పేలుడు, బల్గేథార్ యూసీ చైర్మన్ ఇస్తియాకు యాకూబ్తో సహా 7 మంది మృతి. హైదరాబాద్ ఐఐటి కళాశాలలో ఒరిస్సాకు చెందిన మమైత ఉరివేసుకొని ఆత్మహత్య, చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, విరిగిపడ్డ కొండ చర్యలు, రాకపోకల అంతరాయంతో ఇబ్బందులు పడుతున్న 20,000 మంది వివిధ రాష్ట్రాల ప్రయాణికులు. బెంగాల్ రాష్ట్రంలోని మల్డా జిల్లాలో దారుణం, అదనపు కట్నం కోసం 4 నెలల గర్భిణీపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త, చికిత్స పొందుతూ భార్య మృతి. అస్సాంలో దారుణం, అత్యాచారానికి గురైన 2 అక్క చెల్లెళ్ళు ఉరివేసుకొని ఆత్మహత్య. విశాఖలో కారు భీభత్సం, మితిమీరిన వేగంతో డివైడర్ను చెట్టును మోటార్ బైకును ఢీకొన్న కారు, 3 మృతి. వీల్ చైరులో రాజ్యసభకు మన్మోహన్ సింగ్ రాక, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు ఓటింగ్లో పాల్గొన్న మాజీ ప్రధాని. కోరుట్లలో దారుణం, బైక్పై వచ్చి కౌన్సిలర్ భర్తను హత్య చేసిన దుండగులు. అమెరికాలో కల్లోల వాతావరణం, 2,600 విమానాలు రద్దు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం, ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు ఆత్మహత్య. హైదరాబాద్ బాలానగర్లోని ఓ హోటల్లో పేలిన గ్యాస్ సిలిండర్, హోటల్ యజమాని అక్కడికక్కడే మృతి. రాజస్థాన్లో కలకలం సృష్టించిన హత్య, పట్టపగలు మద్యం వ్యాపారిని నడి రోడ్డుపై కాల్చి చంపిన దుండగులు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను స్వాహా చేస్తున్నందుకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ల వద్ద 10 ధర్నా, ఏపీ బీజేపీ చీఫ్ గెలుపు. రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం, ఢిల్లీ కోటపై బహుజన జెండా ఎగురవేద్దాం, ఎంఐఎం ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ పిలుపు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన, 3 రోజుల్లో 2,000కు పైగా దరఖాస్తులు. జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం, రెక్టర్ స్కేల్పై 37గా నమోదు.